విరాట్ కోహ్లీ మళ్లీ తన పూర్వపు ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత విజయంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ మ్యాచ్ లో 3 రికార్డులు బద్దలుకొట్టేందుకు కోహ్లీ ఎదురు చూస్తున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 108 టెస్ట్ మ్యాచ్ల్లో 8416 పరుగులు చేశాడు. తను గనక డబ్ల్యూటీసీ ఫైనల్లో 125 పరుగులు చేస్తే విండీస్ దిగ్గజం కోహ్లీ ఫేవరెట్లలో ఒక్కడైన సర్ వివియన్ రిచర్డ్స్ రికార్డు బద్దలు కొడతాడు. విండీస్ దిగ్గజం కోహ్లీ ఫేవరెట్లలో ఒక్కడైన సర్ వివియన్ రిచర్డ్స్ రికార్డు బద్దలు కొడతాడు. రిచర్డ్స్ తన టెస్ట్ కెరీర్లో 8540 పరుగులు చేశాడు. ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కోహ్లీ ముందు ఉంది. అలాగే ఈ మ్యాచ్లో కనుక కోహ్లీ 171 పరుగులు చేస్తే టీమిండియా లెజెండరీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ను దాటేస్తాడు. సెహ్వాగ్ తన టెస్ట్ కెరీర్లో 8586 పరుగులు చేశాడు. ఈ రికార్డు బద్దలు కొట్టడం కొంచెం కష్టమే, కానీ మంచి టచ్లో కనిపిస్తున్న కోహ్లీ దీన్ని బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరిట ఉన్న రికార్డుపై కూడా కోహ్లీ కన్ను పడింది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లలో ద్రావిడ్ ఒకడు. అతను 60 ఇన్నింగ్స్ లో 13 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీల సాయంతో 2143 పరుగులు చేశాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 42 ఇన్నింగ్స్ తో 1979 పరుగులు చేసి ఉన్నాడు. ఇక ఆసీస్ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 164 పరుగులు చేస్తే ద్రావిడ్ ను దాటేస్తాడు. ఇక ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రీకీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డ్ ను కూడా కోహ్లీ అధిగమించే అవకాశం ఉంది. అతనే కాదు, ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ కూడా ఈ రికార్డ్ సాధించవచ్చు. భారత్ ఆస్ట్రేలియా సిరీస్ లో అత్యధిక సెంచరీలు వాడిన ప్లేయర్ల జాబితాలో 11 శతకాలతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2వ స్థానంలో 8 సెంచరీలతో రికీ పాంటింగ్ ఉన్నాడు. కోహ్లీ స్మిత్ కూడా 8 శతకాలు చేసి ఉన్నారు. ఈ మ్యాచ్ల్లో కనుక వీరిద్దరిలో ఎవరు సెంచరీ చేసినా వాళ్ళు పాంటింగ్ ను దాటేసే ఛాన్స్ ఉంది. అయితే సచిన్ రికార్డు బద్దలు కొట్టడం మాత్రం ఇప్పుడప్పుడే వాళ్ళకు కుదరకపోవచ్చు. Thank you.